స్పందించలేదు కనుక ఇవాళ ధర్నాకు చూడవలసి వచ్చింది. ఇట్లాగే చూసుకుంటా పోయినట్టయితే పూర్తి చెరువు కబ్జాకు గురయ్యి మాకు జీవనోపాధి లేకుండా జరుగుతుంది. ఇట్లాంటి చెరువులను కాపాడుకోవాలనే బాధ్యత మాపై ఉంది కనుక నిలబడి చూసిన బట్టి తీసేదాకా మేము ఇక్కడనే కూర్చుంటామని ప్రత్యక్ష మేము గతంలో పట అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుండి అక్కడ వరకు కందకం చేసినాం. ఆ కందకం ఊడిపోయి కొద్ది గొప్ప మున్సిపాలిటీ చెత్త పోయాగానే భూ కబ్జాదారులు దానిపైన మట్టి పోసుకుంటూ లేబులు పోసారు. దాని తర్వాత ఆ పక్కన ఇంకో భూ కబ్జాదారులు అటు మట్టి పోస్తున్నారు. అదేవిధంగా సుబియాయిస్ ఫ్యాక్టరీ పక్క కొంటి ఎస్ఆర్ఎస్పీ నుంచి కెనాల్ నుంచి నీళ్ళు వచ్చేది, దాన్ని కమ్మరు వాగు అంటాం. ఆ కమ్మరు వాగును ఐస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆక్రమించుకొని 4 గజాలు వెడల్పున్న కాలువను ఇప్పుడు 2-2.5 గజాలైంది వాళ్ళు ఆక్రమించుకున్నారు. నీళ్ళ కోసం అటు దానిలో ఆవిడ ఇటు భూమిని ఆక్రమించుకొని చెడును కోరుతున్నారని వీళ్ళ కోసం దానిలో ఆవిడ మా పొట్ట కోసం మేము దానిలో ఆవిడ ఎటు చూసినా గంగపుత్రులకు అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం అనేది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే ఉంది, ఎవరు పట్టించుకునే పాపానా పోలేదు. మీ వెంటనే దీనిపై అధికారులు స్పందించి తగు చర్య తీసుకోవాలని గంగపుత్రం కోరుతున్నాం.